హైదరాబాద్ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యరాజ్ ఉంది. సార్, సత్యరాజు, 10 గంటల నుంచి లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. హైదరాబాద్ పోలీసులు చాలా కఠినతరంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఎటువంటి మార్గదర్శకాలు అమలు చేశారు? మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్ అయితే ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. గత ఏడాది ఏదైతే లాక్ డౌన్ సందర్భంగా నియమ నిబంధనలు ఇస్తారు కూడా అదే విధంగా, కాకపోతే ఈసారి ఎక్కువ మందికి ఎగ్జాంపుల్ ఇచ్చినందున వారు వారి ఎక్కువ మంది రోడ్డు మీద పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నగరంలోని ఎక్కడైతే చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహనాలు కూడా చేరుకుంటున్న పరిస్థితి, చాలా మందికి లాక్డౌన్ సంబంధించిన పాత్రలు లేకపోవడంతో వారందరినీ అక్కడికక్కడే ఆపేసి వెహికల్స్ అయితే స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గత ఏడాది చూసుకున్నట్టు వెహికల్స్ సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వాహనాలు అన్నింటినీ దాదాపు 3 నెలల పాటు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచుకోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గత ఏడాది అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏదైతే వాహనాలను అప్పటికప్పుడే తీసుకుని వారి దగ్గర నుంచి జరిమానా కట్టించుకోవడం లేకపోతే మరోసారి రోడ్డపైకి రావని చెప్పి చెప్పుకోవడం, ఇలాంటి హెచ్చరికలతోనే తొలి రోజు అయితే వదిలేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేపటి నుంచి అయితే కఠినంగా ఉంటామని చెప్పి పోలీసు అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్ కు సంబంధించిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి కఠినంగా అమలు చేస్తున్నారు. కొంత కొన్ని చోట్ల తెలియక రోడ్లపైకి వస్తున్నారు, మరికొంతమంది నిత్యావసర వస్తువుల కోసం అంటూ రకరకాల కారణాలతో రోడ్లపైకి వస్తున్న పరిస్థితి ఉంది. వారందరినీ తొలి రోజు కాబట్టి హెచ్చరికలతోనే సరిపెడుతున్నాము. రేపటి నుంచి కనుక ఇదే విధంగా వచ్చినట్లయితే ఖచ్చితంగా వాహనాలను స్వాధీనం చేసుకుని గత ఏడాది ఏ విధంగా అయితే 3 నెలల పాటు వాహనాలు పరిస్థితుల్లో ఉంచాము, ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అయితే ఇప్పటికే ఒక ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని సడలింపులు అయితే ఏదైతే ఉన్నాయో గత ఏడాది ఇవ్వని సడలింపులు, ఆ సడలింపుల్లో భాగంగా చాలా మంది రోడ్లపైకి వచ్చిన పరిస్థితి ఉంది. ఎవరికి ఎవరిని కూడా తీసుకుంటా ఖచ్చితంగా ప్రాసెస్ చూసిన తర్వాతనే వదులుతున్నారు. పోలీసులు అయితే మరోవైపు హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు ఎప్పటికీ నిర్మానుష్యంగా మారింది. లాక్డౌన్ సందర్భంగా చాలా చోట్ల ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ల ప్రాంతాల్లో కావచ్చు, పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కావచ్చు తీసుకున్న చర్యలపై ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా హైదరాబాద్ నగరంలో లాక్డౌన్ ప్రాంతంగానే కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఇప్పటిదాకా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు చెప్పుకోవచ్చు. రైట్, అదే విధంగా చూసుకుంటే అంటే 2వ డోస్ వ్యాక్సినేషన్ అమలు కూడా చేస్తున్నారు, మరి వారికి పర్మిషన్ ఇచ్చారు, క్యూ లైన్ లో బార్లు తీరుతున్నట్టుగా ప్రజలు తెలుస్తోంది. మరి దానికి సంబంధించి ఏమైనా నిబంధనలు అమల్లో ఉన్నాయా? దానికి సంబంధించి ఏమైనా భద్రతా చర్యలు తీసుకున్నారా? ఏదైతే 2వ డోస్ తీసుకోవడానికి ప్రభుత్వం ఈ నెల 15 తారీఖు దాకా అనుమతి జారీ చేస్తుందో ఖచ్చితంగా ఫ్లాట్లు బుక్ చేస్తున్న స్లిప్లు కావచ్చు లేకపోతే ఇతర మొదటి డోస్ కు సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు చూపించినట్టయితే పోలీసులు ఆ ప్రాంతాలకు వెళ్ళేసి అనుమతి ఇస్తున్నారు. జరిగిన విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదేవిధంగా ఎమర్జెన్సీ కాంప్లెక్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మీరు అన్నట్టు 2వ డోస్ వెళ్లే వారికి కానీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా అందుకు తగిన ఆధారాలు కనుక చూపించినట్టు వారైతే ఆ సెంట్రల్ ఏదైతే హెచ్చరిక ఉంటాయో వారికైతే విడిచిపెడుతున్న పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. రైట్ సత్యరాజ్, థ్యాంక్ యూ.